ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న గృహ నిర్మాణాల విషయంలో పంచాయతీ అధికారులు మండల స్థాయి అధికారుల పనితీరు సరిగా లేదని నెల్లూరు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుజ్జిరెట్టిపాలెంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహ నిర్మాణాల విషయంపై ఆయన అధికారులను ఆరా తీశారు. ఇంకా పనులను ప్రారంభించకపోవడంపై ఆయన పంచాయతీ అధికారులపై మండల స్థాయి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను వెంటనే పూర్తి చేసేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాక లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బుజ్జిరెడ్డిపాలెంలోని మండల అధికారులతో సమావేశం నిర్వహించి ఇళ్ల నిర్మాణాల విషయాలపై చర్చించామన్నారు. బుచ్చి మండలంలో 254 గృహాలను నిర్మించేందుకు టార్గెట్ ఇచ్చిందన్నారు. ఈ టార్గెట్ ను పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషించి పనిచేయాలన్నారు. మొదట 76 ఇళ్ల నిర్మాణానికి గ్రాంట్స్ ను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున సిమెంట్, ఇసుక, స్టీలు బయట ధరల కంటే తక్కువ ధరలకే అందిస్తుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని లబ్దిదారులు త్వరగా ఇళ్ల గృహాల నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు, ఎంపీడీఓ నరసింహారావు, తహసీల్దార్ షఫీ మాలిక్, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ గ్రౌండింగ్ గురించి రేపు మెగా గ్రౌండింగ్ అలాంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దానికి గాను అన్ని మండల్స్ ఇస్తున్నాం, అలాగే ఉచి మండలంలో ముఖ్యంగా మనకి 254 మనకి ఇచ్చిన టార్గెట్. ఇప్పుడు అందులో ఫస్ట్ని 76 గ్రౌండ్ చేయాలి. అవి ప్రిపేర్డ్నెస్ గ్రౌండింగ్ రేపు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ 76 ఇచ్చిన టార్గెట్, అలాగే థర్డ్ని ఫోర్త్ని ఆల్ టుగెదర్ 254 కంప్లీట్ చేయాలి. ఇది బేసిక్. ఇది దీని ద్వారా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి పంచాయతీ సెక్రటరీ కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ మనం బెనిఫిషరీని మోటివేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చే హక్కులు అంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఏమిస్తున్నాం. డైరెక్ట్ బెనిఫిట్స్ మీ అందరికీ తెలుసు, 180,000 వస్తుంది. ఆల్టర్నేటివ్ బెనిఫిట్స్ ఏంటి, మనం శాండ్ ఇస్తాం ఓపెన్ మార్కెట్కి మనం ఇచ్చేదానికి కంపేర్ చేయండి, అలాగే స్టీల్ ఇస్తాం ఓపెన్ మార్కెట్కి మనకి కంపేర్ చేయండి, సిమెంట్ ఇస్తాం ఓపెన్ మార్కెట్కి మనకి కంపేర్. ఇవన్నీ ఆల్ పుట్ టుగెదర్ 2 lakh ప్లస్కి వస్తుంది. సో డైరెక్ట్ బెనిఫిట్ ఆల్టర్నేటివ్ బెనిఫిట్స్ చూసుకొని దయచి బెనిఫిషరీస్ అందరూ త్వరితగతిన స్టార్ట్ చేయగలిగితే వాళ్ళకి ప్రభుత్వం తరఫున వెంటనే ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చి ఇల్లు కన్స్ట్రక్ట్